సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 29 గ్రామాల్లో ఉన్న 16 గ్రామాలు తుళ్ళూరుకి సంబంధించింది. అది నాకు ఒక మండలము. ఇంకా మిగతా 3 మండలాలు తాడికొండ, మేడికొండూర్ అండ్ ఫిరింగపురం ఉంటాయి. అయితే ఈ సిఆర్డే గురించి మాట్లాడాలంటే, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ వల్ల ఆల్మోస్ట్ 32,000 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేసుకోవటం, అంతేకాకుండా కొండపోరం వాకులని రకరకాలుగా ఇనామ్ భూమ్స్ ఆల్మోస్ట్ 52,000 పైన ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేశారు. అయితే అక్కడ బడాబాబులు, తర్వాత పెద్ద సామాజిక వర్గాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూడా ఉంటారు అధ్యక్ష. మరి వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తున్నాం అనేది ఇక్కడ చూడాలి. చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో 52,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామని తను అనుకుంటుంచి మాట్లాడాలంటే, ఇక్కడ ల్యాండ్ పూలింగ్ వల్ల ఆల్మోస్ట్ 32,000 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేసుకోవటం, అంతేకాకుండా కొండపోరం వాకులని రకరకాలుగా ఇనామ్ భూమ్స్ ఆల్మోస్ట్ 52,000 పైన ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేశారు. అయితే అక్కడ బడాబాబులు, తర్వాత పెద్ద సామాజిక వర్గాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూడా ఉంటారు అధ్యక్ష. మరి వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తున్నాం అనేది ఇక్కడ చూడాలి. చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో 52,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామని తను అనుకుంటే, దాన్ని కూడా కోర్టు కేసేసి అడ్డుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అంటే కనీసం ఆ 52,000 కాకుండా మా ఊర్లో ఉన్న వడ్డమాను, దొండపాడు, తర్వాత చాలా నెక్కల్లు, చాలా విలేజెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 16 విలేజెస్, వాళ్ళందరూ కూడా ఏ ఊర్లో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళకి ఈ ఎస్సీస్కి మరి ముఖ్యంగా వాళ్లకు భూములు ఉండవు. వాళ్ళకి ఎలాగ వాళ్ళకి జీవనోపాధి అంటే అక్కడ వెళ్ళి పని చేసుకోవడానికి అక్కడ 3 పంటలు పండే భూములు కూడా లేవు. కనుక వాళ్ళు విజయవాడ, గుంటూరు అలాంటి ప్లేసెస్లో ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ దూరం వాళ్ళు వెళ్ళి కనీసం ఒక 500-600 తెచ్చుకొని బ్రతికే రోజులు ఇప్పుడు. అంత కష్టపడి పొద్దున్నే వెళ్ళి సాయంత్రంకి వస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి నిరుపేదలకి, ఎవరికైతే ల్యాండ్లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి 2,500 ప్రభుత్వం తరపు నుంచి ఇస్తున్నా, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో 5,000 చేస్తే దాన్ని కూడా కోర్టు కేసేసి అడ్డుకున్నారు. కనుక దాన్ని కొంచెం కన్సిడర్ చేసి ఒక 5,000 పెంచాలని, అంటే ఆల్రెడీ పెంచాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్స్ అన్నీ 3 మండలాల్లో ఎక్కువ ఉండవు అధ్యక్ష, తుళ్ళూరులోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది సిఆర్డీ రేంజ్లో ఉండటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక ఎల్ఈడి ల్యాంప్ పోయినా తుళ్ళూరు అనేది రాజధాని అంటారు. కానీ మనం వస్తుంటే రోడ్లు సరిగా ఉండవు. ఆ రోడ్లకి మధ్యలో డివైడర్ ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టాలని ప్రపోజ్ చేశారు. కానీ ఆ భాగం అంతే మిగిలింది. కనుక అది కూడా పెట్టాలని అనుకుంటున్నాను. అండ్ చాలామంది కూడా రాయపూడి అనే ఒక విలేజ్లో మీరు వస్తున్నప్పుడు సిడ్ యాక్సెస్ రోడ్ ఉంటుంది, అక్కడ చాలామంది ముస్లిమ్స్ మైనారిటీ సహోదరులు ఎక్కువ ఉన్నారు. దగ్గర దగ్గరగా చాలా మెజారిటీ కూడా మనకు వచ్చింది. ఆ ప్లేస్లో వాళ్ళు సపోజ్ రంజాన్ లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఒక మసీద్కి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయాలంటే వాళ్ళకి ఈద్గా లేదు. కనుక వాళ్ళందరూ కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో టెంట్లు వేసుకొని చేస్తున్నారు. కనుక వాళ్ళకి మీరు దయించి మన మున్సిపల్ మినిస్టర్ గారు ఇది కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మనకు ఏ మండలంలోనైనా మనం చేయగలం అధికారులు అడిగి, కానీ ఇక్కడ మనం ఏది చేయలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ భూమి లేదు, భూమి అంతా కూడా సిఆర్డీ రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కమిషనర్ని అడగాలి, వాళ్ళు ఐ మీన్ స్పందన సరిగా లేదు. కనుక వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, పంచాయతీ పరిధిలో కొంత భూమి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళకి కావాల్సిన శ్మశానాలు అయితేనేమి, కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి, కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా సిఆర్డీఏలో కూడా అక్కడ కూడా మనుషులు ఉన్నారు, పేదలు, వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా నేను ఇంకోటి ఇక్కడ స్ట్రెస్ చేయాల్సింది ఏంటంటే, తుళ్ళూరులో ఒక పిహెచ్సి ఉండేది అధ్యక్ష, దాన్ని కాస్త ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయో తెలుగుదేశం ఓడిపోతుందో, ఎందుకంటే అమరావతి కాస్త భ్రమరావతి అయిపోవటం, ఇక అమరావతిని తలదన్నే రాజధాని, దేవతల తలదన్నే రాజధాని ఇక్కడ కడతానని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి తేట తెల్లమైంది, వెంటనే ఓడిపోతారని. వెంటనే ఆ పిహెచ్సిస్ కాస్త అక్కడ సిహెచ్సి బిల్డింగ్ కడితే వెంటనే వెళ్ళి వాళ్ళు చాలా, అది వాళ్ళు చేసే పనిలో ఇదొక భాగం, కొబ్బరికాయలు కొట్టడం, శిలాపలకాలు వేసుకోవడం. వెంటనే ఆ పిహెచ్సి కాస్త సిహెచ్సి చేశారు అధ్యక్ష, కానీ అక్కడ స్టాఫ్ లేరు, అది నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. మరి ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు తాడికొండ నుంచి తుళ్ళూరు ఇప్పుడు మనం వస్తున్న అసెంబ్లీ అంటున్నారు ఇది, మరి వస్తున్నప్పుడు దారి అంతా మీరు చూస్తే అక్కడ కోటేళ్ళ వాగన్ ఉంటుంది పెద్దపరిమి దగ్గర, అది కాస్త లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు రేపు వాటర్ వర్షాలు వస్తే కనీసం మనం గుంటూరు నుంచి తుళ్ళూరు కూడా వచ్చే అవకాశం లేదు. కనుక కొంచెం హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాలని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్,
సమ్మర్ వస్తుంది కనుక ఇక్కడ నౌ టెంపరేచర్ ఈజ్ కాంక్రీట్ జంగల్ వల్ల టెంపరేచర్ కాస్త 38 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. సో ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూల ఉత్తమ అంటారు చరక్ ద సేజ్ అండ్ ఫిజిషియన్. సో మనకందరికి కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా హెల్త్ కేర్ ఈజ్ వైటల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ సమ్ టైమ్, బట్ పబ్లిక్ హెల్త్ ఈజ్ వైటల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ ఆల్ ద టైమ్. సో కనుక ఈవెన్ లార్డ్ బుద్ధ ఆల్సో సేస్ యువర్ బాడీ యూ షుడ్ కీప్ క్లీన్ అండ్ నీట్ అండ్ టు ఎక్సర్సైజ్. సో ఆల్వేస్ బీ డూ అ లిటిల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్. సో ఇప్పుడు వస్తున్న మన సమ్మర్ వల్ల చాలా చెరువులు కూడా ఎండిపోయినాయి అధ్యక్ష, 32 చెరువులు ఉన్నాయి మా దగ్గర. అయితే ఏంటంటే మాకు ఎన్ఎస్పి కెనాల్కి మా తాడికొండ అనేది టెయిల్ ఎండ్ ఉంటుంది కనుక కనీసం 2-3 డేస్ ఎక్స్ట్రా వాటర్ ఇస్తే కానీ అక్కడ అది నిండదు. అంతేకాకుండా లామ్ అనే ఒక విలేజ్ ఉంది అట్ జస్ట్ నెక్స్ట్ గోరంట్ల, దట్ ఈస్ గుంటూరు. సో అక్కడ మున్సిపల్ వాటర్ గోరంట్ల వరకు వచ్చింది కానీ లామ్కి రావట్లేదు ఎందుకంటే కనుక దాన్ని కొంచెం కన్సిడర్ చేసి ఒక 5000 పెంచాలని, అంటే ఆల్రెడీ పెంచాము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లమ్స్ అన్నీ 3 మండలాల్లో ఎక్కువ ఉండవు అధ్యక్ష, తుళ్ళూరులోనే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అది సిఆర్డీ రేంజ్లో ఉండటం వల్ల. ఇప్పుడు ప్రతి ఒక ఎల్ఈడి ల్యాంప్ పోయినా తుళ్ళూరు అనేది రాజధాని అంటారు కానీ మనం వస్తుంటే రోడ్లు సరిగా ఉండవు. ఆ రోడ్లకి మధ్యలో డివైడర్ ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టాలని ప్రపోజ్ చేశారు కానీ ఆ భాగం అంతే మిగిలింది కనుక అది కూడా పెట్టాలని అనుకుంటున్నాను. అండ్ చాలామంది కూడా రాయపూడి అనే ఒక విలేజ్లో మీరు వస్తున్నప్పుడు సిడ్ యాక్సెస్ రోడ్ ఉంటుంది అక్కడ చాలామంది ముస్లిమ్స్ మైనారిటీ సహోదరులు ఎక్కువ ఉన్నారు, దగ్గర దగ్గరగా చాలా మెజారిటీ కూడా మనకు వచ్చింది. ఆ ప్లేస్లో వాళ్ళు సపోజ్ రంజాన్ లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఒక మసీద్కి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చెయ్యాలంటే వాళ్ళకి ఈద్గా లేదు కనుక వాళ్ళందరూ కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో టెంట్లు వేసుకొని చేస్తున్నారు కనుక వాళ్ళకి మీరు దయించి మన మున్సిపల్ మినిస్టర్ గారు ఇది కన్సిడర్ చేయాలి ఎందుకంటే మనకు ఏ మండలంలోనైనా మనం చేయగలం అధికారులు అడిగి కానీ ఇక్కడ మనం ఏది చేయలేకపోతున్నాం ఎందుకంటే అక్కడ భూమి లేదు, భూమి అంతా కూడా సిఆర్డీ రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కమిషనర్ని అడగాలి వాళ్ళు ఐ మీన్ స్పందన సరిగా లేదు కనుక వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పంచాయతీ పరిధిలో కొంత భూమి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళకి కావాల్సిన శ్మశానాలు అయితేనేమి, కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి, కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా సిఆర్డీఏలో కూడా అక్కడ కూడా మనుషులు ఉన్నారు. 29 గ్రామాల్లో ఉన్న 16 గ్రామాలు తుళ్ళూరుకి సంబంధించింది, అది నాకు ఒక మండలము. ఇంకా మిగతా 3 మండలాలు తాడికొండ, మేడికొండూర్ అండ్ ఫిరింగ్పురం ఉంటాయి. అయితే ఈ సిఆర్డే గురించి మాట్లాడాలంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ వల్ల ఆల్మోస్ట్ 32,000 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేసుకోవటం, అంతేకాకుండా కొండపోరం వాకులని రకరకాలుగా ఇనామ్ భూమ్స్ ఆల్మోస్ట్ 52,000 పైన ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేశారు. అయితే అక్కడ బడాబాబులు తర్వాత పెద్ద సామాజిక వర్గాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూడా ఉంటారు అధ్యక్ష, మరి వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తున్నాం అనేది ఇక్కడ చూడాలి. చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో 52,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామని తను అనుకుంటుంచి మాట్లాడాలంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ వల్ల ఆల్మోస్ట్ 32,000 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేసుకోవటం, అంతేకాకుండా కొండపోరం వాకులని రకరకాలుగా ఇనామ్ భూమ్స్ ఆల్మోస్ట్ 52,000 పైన ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేశారు. అయితే అక్కడ బడాబాబులు తర్వాత పెద్ద సామాజిక వర్గాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూడా ఉంటారు అధ్యక్ష, మరి వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తున్నాం అనేది ఇక్కడ చూడాలి. చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో 52,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేద్దామని తను అనుకుంటే దాన్ని కూడా